నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదే వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ కాంచనమాల సినీతారల జీవితం అద్దాల మేడ లాంటిది లోపల నుంచి రాయి విసిరినా బయటి నుంచి రాయి విసిరినా అది ముక్కలైపోతుంది అందమైన ఆనందకరమైన విలాసవంతమైన వారి జీవితం అందరి మధ్యలోకి వచ్చేస్తుంది అందువలన సినీతారలు తమ జీవితంలోని చాలా విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంటారు ఇక్కడ అమాయకత్వంతో మంచితనంతో తమ ఆస్తిపాస్తులను కోల్పోయిన వారు కనిపిస్తారు ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా తమ కెరియర్ ని కోల్పోయిన వారు కూడా కనిపిస్తారు గ్లామర్ పరంగా నటన పరంగా క్రేజ్ తెచ్చుకున్న కథానాయకులలో కొంతమంది సినిమా నిర్మాణంలో చేతులు కాల్చుకున్న వారు కూడా ఉన్నారు అలాగే ప్రేమ పేరుతో తమ కంటే తక్కువ స్థాయి వారిని పెళ్లి చేసుకుని వాళ్ళ నిజస్వరూపం తెలుసుకుని వైవాహిక జీవితాన్ని అంధకారం చేసుకున్న వారు కూడా కనిపిస్తారు ఇక మరికొందరు తొందరపాటుతో ప్రొడక్షన్స్ లో అగ్రిమెంట్ వేసుకొని భవిష్యత్తుని పనంగా పెట్టిన వారు కూడా ఉన్నారు ఈ కారణాల చేత అందమైన జీవితంలో నుంచి అఘాధంలోకి జారిపోయిన వారున్నారు అలాంటి కథానాయకులలో కాంచనమాల కూడా ఒకరనే చెప్పొచ్చు కాంచనమాల అనే పేరుని చాలా మంది విని ఉంటారు ఈ తరం వారిలో చాలా తక్కువ మంది ఈమె ఫోటోని చూసుంటారేమో కాంచనమాల సినిమాలను చూసిన వారికి మాత్రం ఆమె పేరు చెప్పగానే మకరందాన్ని నింపుకున్న మత్తులాంటి ఆమె కళ్ళు గుర్తుకొస్తాయి విశాలమైన ఆ కళ్ళు చేసే విన్యాసాలు చూస్తూ ఒక జీవిత కాలాన్ని గడిపేయొచ్చు అలాంటి ఆకర్షణీయమైన నేత్రాలు కలిగిన కథానాయికి ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ తెరపైన కనిపించలేదనే చెప్పాలి కాంచనమాల ఇంతగా ఆ నాటి కుర్రాలపై ప్రభావం చూపించిందంటే ఎన్నో సినిమాలను చేసుంటుంది అనుకోవడం సహజం కానీ ఆమె పట్టుమని ఓ పది సినిమాలు చేసిందంతే అయినా ఆమె ఇప్పటికీ అందరికీ గుర్తుండడానికి కారణం ఆమె గ్లామర్ ఈమె తొలితరం గ్లామరస్ హీరోయిన్ అనే చెప్పొచ్చు అసలు కాంచనమాల సినిమాల్లోకి రావడానికి గల కారణాలేంటి క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఈమె తన కెరియర్ని నాశనం చేసుకుందా అప్పట్లో అమ్మాయిలు నాటకాలు సినిమాలు చేయడానికి వెనుకడుగు ఎందుకు వేసేవారు కాంచనమాల మతి స్థిమితాన్ని ఎందుకు కోల్పోయింది జెమినీ సంస్థకి కాంచనమాలకి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ ఈ ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో గాని మన హృదయం భరించగల వేదనని కొలవడం మాత్రం చాలా కష్టం కాంచనమాల ఈమె పంతొమ్మిది వందల పదిహేడు ఐదున ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించింది చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన కాంచనమాల తన బాబాయ్ అయిన వీరస్వామి దగ్గరే పెరిగింది ఇక ఈమెకు చిన్నప్పటి నుండి సంగీతం నటన మీద మక్కువ ఎక్కువగా ఉండేది ఇది చూసి ఈమెకు సంగీతాన్ని డాన్స్ ని వాళ్ళ బాబాయ్ నేర్పించేవారు అంతేకాకుండా ఈమె కుటుంబం కూడా సంగీత నేపథ్యానికి చెందినవారు కావడం విశేషం అలా కాంచనమాల పూర్తిగా సంగీతం నేర్చుకోకపోయినా పాటలను చక్కగా పాడడానికి కావలసిన గమకాలను నేర్చుకుంది చిన్నప్పటి నుండి అహంకారం గర్వం కాస్త దూకుడు మనస్తత్వం ఉన్న కాంచనమాల చదువుకోకపోవడం బాధాకరమనే చెప్పొచ్చు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక అమ్మాయికి మినిమం ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అది లేకపోతే లైఫ్ ఎలా నాశనం అవుతుంది అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఇక ఇదిలా ఉండగా అదే ఊరికి చెందిన గాలి వెంకయ్య అనే వ్యక్తి ఇతను ప్రతి ఊర్లోనూ నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ అందులో డబ్బుల్ని సంపాదించేవాడు అలా ఒకసారి కాంచనమాల ఒక ప్రోగ్రాంలో తన సంగీత కార్యక్రమాన్ని ఇస్తున్నప్పుడు చూసి ఈమె అందానికి గాలి వెంకయ్య ఫిదా అయ్యాడు దీంతో ఈమెను ఎలాగైనా నాటకాల్లో నటింపజేస్తే ఆ నాటకం ద్వారా మంచి డబ్బులు వస్తాయని అనుకున్నాడు కానీ అప్పట్లో అమ్మాయిలు బయటికి రావడమే చాలా కష్టం అలాంటిది నాటకాలు చేయడం అసాధ్యమని చెప్పొచ్చు అందుకు కారణం లైంగిక దౌర్జన్యాలు అప్పటి సమాజంలో ఒక అమ్మాయి నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ నటిస్తుందని తెలిస్తే ఆమెను బజార్ దానిలా హీనంగా చూసేవారు అలా గాలి వెంకయ్య కాంచనామాలను డైరెక్ట్గా నాటకాల్లో యాక్ట్ చేయమని అడగకుండా ముందుగా ఈమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు అప్పుడు ఈమె వయసు పదిహేనేళ్ళనే చెప్పొచ్చు అలా కొన్ని నెలల తర్వాత కాంచనమాల కూడా ఇది ప్రేమని అంగీకరించడంతో ఆమెకు నాటకాల్లో యాక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చాడు ఇక అప్పటికే నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న కాంచనమాల గాలి వెంకయ్య ఇచ్చిన ఆఫర్ ని యాక్సెప్ట్ చేసింది ఇదిలా ఉండగా ఈమె బాబాయ్ కూడా ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉండడంతో దీనికి ఒప్పుకున్నాడు అలా వీరిద్దరూ ప్రేమించుకుంటూనే ఊరూరు వెళ్ళి నాటకాల్లో ప్రదర్శించేవారు ఆ నాటకం చూసిన వారంతా కాంచనమాల అందాన్ని పొగడుతలతో ముంచెత్తేవారు అంటే సినిమాల్లో హీరోయిన్ లాగా చాలా అందంగా ఉందని ఈమె సినిమాల్లో నటిస్తే టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పడంతో గాలి వెంకయ్యకి కాంచనని సినిమాల్లో నటింపజేయాలనే ఆశ పెరిగింది కానీ కాంచనమాల బాబాయ్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు దీంతో గాలి వెంకయ్య కాంచనని పెళ్లి చేసుకొని తన భార్యగా చేసుకున్నాడు అలా ఎవరి పర్మిషన్ లేకుండా కాంచనని సినిమాల్లో యాక్ట్ చేపించి మంచిగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు ఇక పంతొమ్మిది వందల ముప్పైలో ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో కాకుండా కోల్కత్తాలో ఉండేది అలా వీరిద్దరూ కోల్కత్తాకి వెళ్ళి సినిమాల్లో ట్రై చేస్తుండగా అక్కడే బెంగాలీలో శ్రీకృష్ణ తులాబారం అనే మూవీని జైసింగ్ హీరోగా ఋష్యేంద్రమణి సత్యభామగా గుంటూరు సభారంజని రుక్మిణిగా చేశారు ఈ మూవీకి డైరెక్టర్స్గా ముఖర్జీ రాజారాం అవ్వడం విశేషం ఇక ఈ మూవీలో కాంచనమాలకి మిత్రవింద అనే పాత్రనివ్వడం జరిగింది మొదట్లో ఈమెకు సత్యభామ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఈమె కోపరేట్ చేసేందుకు నిరాకరించింది దీంతో కోపానికి గురైన డైరెక్టర్ ఈమెకు మిత్రవింద అనే ఒక క్యారెక్టర్ని ఇచ్చారు సినిమాల్లో ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని గాలి వెంకయ్యకు గానీ కాంచనమాలకు గాని ముందుగా తెలియదు ఈ విషయం తెలియడంతో మళ్ళీ కోల్కతా నుండి తెనాలికి వెళ్ళి నాటకాలు చేసుకుంటూ ఉండేవారు ఇక శ్రీకృష్ణ తులాభారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున రిలీజై హిట్ అయిన ఆ సినిమా వల్ల కాంచనమాలకి ఏ ఉపయోగం రాలేదని చెప్పొచ్చు ఇక సినిమాల మీద విరక్తి చెంది నాటకాలు చేసుకుంటూ భార్యభర్తలు ఇద్దరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇక అప్పుడే అనే డైరెక్టర్ వీరాభిమాన్యు అనే మూవీని తెలుగులో చేయడానికి ప్లాన్ చేసి ఆ మూవీలో నటించడానికి హీరోయిన్ కోసం వెతుకుతుండగా తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన జోగారావు అనే వ్యక్తిని హీరోయిన్ కోసం బాంబే నుండి ఆంధ్రాకి పంపించాడు ఇక అప్పటికే గాలి వెంకయ్యతో మంచి పరిచయం ఉన్న జోగారావు కాంచనని మూవీలో యాక్ట్ చేసేందుకు పంపమని అడగడం జరిగింది అప్పట్లో నాటకాల్లో అమ్మాయిలు దొరకక అబ్బాయిలే అమ్మాయిలుగా వేషం వేసుకొని చేసేవారు ఇక పంతొమ్మిది వందల ముప్పై ఐదు అంటే అప్పటికే మనకి స్వతంత్రం కూడా రాని కాలంలోనే మన సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిండిపోవడంతో హీరోయిన్గా ఎవరు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఒకవేళ ఎవరైనా సినిమాల్లోకి వచ్చారంటే ఆమెకు పెళ్ళై పిల్లలు పుట్టి భర్త సంపాదించలేని సిచ్యువేషన్ అయినా ఉండాలి లేక భర్త అయినా చనిపోయి ఉంటేనే సినిమాల్లో గానీ నాటకాల్లోగానే యాక్ట్ చేసేవాళ్ళు అలా సినిమాల్లో హీరోయిన్ కోసం వెతకడం ఆ సినిమా చేసేదానికన్నా కష్టమనే చెప్పొచ్చు అలా జోగారావు గాలి వెంకయ్యకి కాంచనమాలని మూవీలో యాక్ట్ చేపిస్తే మంచి అమౌంట్ని ఇస్తారని చెప్పడంతో ఆశ పెరిగిన గాలి వెంకయ్య కాంచనమాలని ఒప్పించి ముంబైకి తీసుకువెళ్లాడు అక్కడ ఆడిషన్ చేసి ఈమెను ఉత్తర పాత్రకి సెలెక్ట్ చేశారు ఇక పులిపాటి వెంకటేశ్వర్లు అభిమన్యుడిగా చేసిన ఆ మూవీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది అప్పుడే సంజయ్ దత్ అమ్మమ్మ అయిన జద్దన్ బాయ్ హిందీలో మూడు సినిమాలను డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా యాక్టర్గా చేసింది ఇక ఈమె కాంచనమాలకు ఒక పాత్ర ఇస్తానని చెప్పి బాంబేలో ఉండమనగా భాషరాని కారణంగా కాంచనమాల గాలి వెంకయ్య ఈమె ఆఫర్ని రిజెక్ట్ చేశారు ఇక కాంచనమాల విప్ర నారాయణ అనే మూవీని చేసిన అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా గొడవలు జరిగి పెద్దల పంచాయతీతో ఎలాగో అలాగా కాంచనమాల ఆ మూవీని కంప్లీట్ చేసింది దీంతో కాంచనమాల గాలి వెంకయ్యతో మనకు ఈ సినిమాలు వద్దు నాటకాలు చేసుకుందాం భరించలేకపోతున్నానని చెప్పిన అప్పటికే తాగుడికి బానిసైన గాలి వెంకయ్య ఈమె మాట వినలేదు ఇక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాస్కి మారిపోయింది దీంతో కాంచనమాల గాలి వెంకయ్య చెన్నైలోని ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని సినిమా ఛాన్స్ల కోసం వేటని మొదలెట్టారు అలా ట్రై చేస్తున్నప్పుడే హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో వీనాగయ్య హీరోగా కాంచనమాల సెకండ్ హీరోయిన్గా గృహలక్ష్మి మూవీని చేయడం జరిగింది ఇక ఆ మూవీ జరిగేటప్పుడు వీనాగయ్యతో కాంచనమాలకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ క్లోజ్గా ఉండడం గమనించిన డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు కాంచనకి వార్నింగ్ ఇచ్చి తనతో మాత్రమే క్లోజ్గా ఉండాలని చెప్పడం జరిగింది ఇక గృహలక్ష్మి సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి పన్నెండున రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో కాంచనమాల అందానికి చాలామంది అభిమానులుగా మారారు ఆ మూవీ హిట్ అవడంతో కాంచనమాలకి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి అప్పుడే మాలపిల్ల అనే మూవీని చేయడంతో ఆ మూవీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రిలీజ్ అయి కాంట్రవర్సీస్తో పాటు కలెక్షన్స్లో హిస్టరీ కూడా క్రియేట్ చేసింది ఆ వెంటనే వచ్చిన వందే మాత్రం కూడా ఓకే టాక్ని తెచ్చుకోవడంతో మల్లిపెళ్లి అనే మూవీలో హీరోయిన్ లక్ష్మీ తండ్రి అయిన రావు గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా హీరోగా చేయడం జరిగింది ఇక ఆ మూవీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రిలీజ్ అయి హిట్ అవడంతో కాంచనమాల అప్పట్లోనే పదివేల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళింది ఇదిలా ఉండగా గాలి వెంకయ్య అప్పటికే తాగుడికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు ఇక వెంటనే ఇల్లాలో అనే మూవీ చేసి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కొంతమంది కాంచనమాలకి సలహా ఇవ్వడం మొదలెట్టారు ఎన్ని రోజులని చిన్న బ్యానర్లోనే చేస్తూ చిన్న హీరోయిన్గానే ఉంటావు పెద్ద బ్యానర్లో చేస్తే నీకు డబ్బుతో పాటు పేరు ఇంకా చాలా ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంతో అలా ఒక మేనేజర్ ద్వారా అప్పట్లో నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అయిన జెమినీ స్టూడియో సీఈఓ అయిన ఎస్ఎస్ వాసుని కాంచనమాల కలవడం జరిగింది ఇక ఈమె వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పడంతో ఐదు సినిమాల వరకు వేరే కంపెనీలో వర్క్ చేయకూడదని అగ్రిమెంట్ వేసుకోవడం జరిగింది అప్పట్లో హీరోయిన్లను లొంగ తీసుకోవడానికి పెద్ద ప్రొడక్షన్స్ ఏం చేసేవారంటే హీరోయిన్స్ తో ఐదు మూవీస్ కి అగ్రిమెంట్ వేసుకునేవారు అంటే ఆ ఐదు మూవీస్ అయ్యే వరకు వేరే మూవీస్ చేయకుండా వీరికి కంఫర్ట్ గా ఉండాలి అలా అయితే ఆ ఐదు మూవీస్ ని వెంట వెంటనే చేస్తుండేవారు ఒకవేళ వీళ్ళకి కోఆపరేట్ చేయకపోతే ఆ సినిమాలను ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చు లేదంటే చేయకుండా వీరి లైఫ్ని కూడా నాశనం చేయొచ్చు అలా కాంచనమాల చదువురాని కారణంగా అగ్రిమెంట్ని చదవకుండానే సైన్ చేసింది దీంతో కాంచనమాల జెమిని స్టూడియోలో బాలనాగమ్మ అనే మొదటి సినిమాలో పుల్లయ్య లో చేయడం జరిగింది ఇక డైరెక్టర్ పుల్లయ్య అప్పటికే పదిహేను సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఉండడం విశేషం ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు కాంచనమాల డైరెక్టర్ కి సహకరించేందుకు నిరాకరించడం వల్ల ఆ డైరెక్టర్ షూటింగ్ స్పాట్ లోనే గొడవ చేయడం మొదలెట్టాడు ఇక అప్పట్లో హీరోయిన్స్ ని ఎలా చూసేవారంటే ఈ చిన్న ఉదాహరణ చెప్తే మీకే అర్థమవుతుంది ఒక హీరోయిన్ రెస్ట్ రూమ్ కని వెళ్తే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అయిన ఐదుగురు వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆమెను ఆ రెస్ట్ రూమ్లోనే ఆపేసి బలవంతంగా లైంగికంగా దాడి చేశారు ఈ విషయం గురించి బయట చెప్పుకున్న ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే సినిమాలో చేస్తుంది అంటే అన్నింటికీ తెగించిందనే భావించేవారు ఇలా ఎన్నో దాడులు జరిగినా బయటకి చెప్పుకునేవారు కాదు ఇక ప్రొడ్యూసర్ ఎస్ఎస్ వాసన్ కూడా డైరెక్టర్ పుల్లయ్యకే సపోర్ట్ చేయడంతో కోపంతో కాంచనమాల ఆ మూవీ చేయనని సెట్ లోనే అందరి ముందు చెప్పి బయటకు వెళ్లిపోయింది ఈ అవమానాన్ని సహించని ఎస్ ఎస్ వాసన్ కాంచనమాల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు ఈమె బయటకు వెళ్లి వేరే మూవీ చేస్తుండగా జెమ్ని ప్రొడక్షన్ నుండి ఈమెకు ఒక నోటీస్ రావడం జరిగింది అందులో జెమ్ని ప్రొడక్షన్లో ఈమె ఐదు మూవీస్ చేసే వరకు బయట ఏ సినిమా చేయకూడదని ఉండడంతో ఇప్పుడు కాంచనమాల వేరే సినిమాని చేస్తుండడం వల్ల ఎస్ఎస్ వాసన్ కేసు వేయడం జరిగింది ఇక కాంచనమాల కూడా తను ఆ ప్రొడక్షన్లో చేయలేనని తనని చాలా ఇబ్బంది పెడుతున్నారని మళ్ళీ వాళ్ళ మీద రిటర్న్ కేసు వేసింది అలా వన్ ఇయర్ గడిచింది ఇక కాంచనమాల బయట సినిమాలు చేయక ఉన్న డబ్బులు కూడా తన భర్త ట్రీట్మెంట్కి అయిపోవడంతో ఈమెకు ఫైనాన్షియల్గా చాలా కష్టమవుతూ వచ్చింది దీంతో మళ్ళీ ఎస్ఎస్ వాసన్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఈమె వినాల్సి వచ్చింది అలా బాలనాగమ్మ షూటింగ్ ని కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబర్ పదిహేడున రిలీజ్ చేశారు ఆ మూవీ బాక్స్ రికార్డ్స్ రికార్డ్స్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు కానీ ఆ మూవీ తర్వాత ఎస్ఎస్ వాసన్ కాంచనమాల కెరియర్ని స్పాయిల్ చేయాలని కంకణం కట్టుకున్నాడు ఎందుకంటే మొదట్లో కాంచనమాల వెనక ముందు ఆలోచించకుండా ఎస్ఎస్ వాసన్ మీద రివర్స్ కేస్ వేయడంతో పగ తీర్చుకోవాలనుకున్నాడు అందుకే మిగిలిన మూవీస్ ఈమెతో చేయకుండా ఆపేశాడు ఇక కాంచనమాల భర్త గాలి వెంకయ్య అనారోగ్యంతో చనిపోవడంతో ఈమె ఒంటరైపోయిందని చెప్పొచ్చు ఇక కోర్టులో కూడా ఎస్ ఎస్ వాసన్ కి సపోర్ట్ చేయడంతో అంటే జెమినీ బ్యానర్ లో ఐదు సినిమాలు అయ్యేంత వరకు వేరే సినిమాలు చేయకూడదని చెప్పడంతో ఈమెకు పని లేక తోడు లేక నిదానంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది దీంతో ఈమెను తన బాబాయ్ కూతురు మళ్లీ తెనాలికి తీసుకెళ్లింది అలా చెన్నైలోని ఇల్లుని అమ్మేసి తెనాలిలోనే చిన్నగా ఒక ఇల్లుని కట్టుకొని అక్కడే ఒంటరిగా ఉండేది ఈమె బయటకు వచ్చేది కాదు నిదానంగా మైండ్ ఇన్బ్యాలెన్స్గా మారింది అంటే తన లైఫ్లో ఏం జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితిలోకి వెళ్ళింది ఇక నర్తనశాల అనే సినిమాలో ఈమెకు ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చినా ఆ సెట్లో ప్రతిదానికి నవ్వుతూ పిచ్చిదానిలాగా బిహేవ్ చేయడంతో మళ్ళీ ఈమెను ప్రొడ్యూసర్స్ తెనాలి పంపించేశారు అలా అన్నీ ఉన్నాయి అనుకున్న కాంచనమాల జీవితంలో కొన్ని సంవత్సరాలకే ఏమీ లేకుండా పోయాయి దీంతో మానసికంగా కృంగిపోయింది కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరిలో తన అరవై మూడవ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది ఇక కాంచనమాల చనిపోయిన తర్వాత శివయాత్రకి పది మంది కూడా రాకపోవడం చాలా బాధాకరం సినిమాల్లో ఎదగాలని వచ్చే అమ్మాయిలకి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్ అనేది కంపల్సరీ అనే చెప్పొచ్చు మీరు కాంచనమాల గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యేసరికి మన దగ్గర ఏది మిగలదు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప ఇది ఫోక్స్ కాంచనమాల గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ